సార్ రమ్మని కబురు పెట్టారట. నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభవార్త చెప్పాలయ్యా. మహానుభావ మీకు నమస్కారం. అద్దెవడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాగాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు సుసలైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నానయ్యా. ఏమిటి సార్? ఇక నుంచి నేను బతుకున్నంత కాలం నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదయ్యా. ఇదే విచిత్రం సార్, నాకు ఉద్యోగం వచ్చిందన్న నమ్మగలను కానీ ఇది మాత్రం నమ్మలేను సార్. నమ్మాలి, నమ్మక తప్పదు. నువ్వు నమ్మలేని చాలా గొప్ప నిజం చెప్పబోతున్నాను. నేను చాలా త్వరగా అచ్చర కాలంలో పైకి వెళ్ళిపోతున్నాను. అర్థం కాలేదా? ప్రమోషన్ అయ్యా. ప్రమోషన్? ఉద్యోగమే దొరక మేమేడుస్తుంటే మీకు అప్పుడే ప్రమోషన్ కూడానా? ఏమైనా మీరు అదృష్టవంతులు సార్. నా అదృష్టం అప్పుడేం చూసావయ్యా, రేపు నా అదృష్టం ఏమిటో నీకు తెలిసొస్తుంది. అదేమిటి? మనిషి 20 ఏళ్ళు పనిచేయచ్చు, 30 ఏళ్ళు పనిచేయచ్చు, 40 ఏళ్ళు పనిచేయచ్చు, కానీ నాకొచ్చిన ప్రమోషన్ నాడు ప్రమోషన్ చస్తే ఎవరికి రాదయ్యా. అదేంటి సార్? అంతేకాదయ్యా, మరో గొప్ప శుభవార్త కూడా విను. నా ప్రమోషన్తో పాటే మా సుధాగారికి ఉద్యోగం కూడా రాబోతోంది. సార్ ఇన్నాళ్ళకి నిజమైన శుభవార్త చెప్పారు సార్. నిన్ను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే మా వాడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి వెతికి తీసురా. భలేవారు సార్, మీ వాడిని ఎక్కడ బతకను? నా వల్లగా. ఏమిటయ్యా సాటి నిరుద్యోగి, ఆ మాత్రం తెలీదా? ఎల్ఐసి దగ్గర నుంచి సిమ్సన్ దాకా నో వేకెన్సీ బోర్డు ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. వెళ్ళిదా? కరెక్ట్ సార్. వస్తాను సార్. ఆగాడు. 1949లో కలకత్తాలో బియ్యం రైల్వేలో పనిచేసే రోజుల్లోనయ్యా ఆ పేమెంట్ మీ నడుస్తూ బరంపురం కారాకిల్లి వేసుకుని డక్కన్ సిగరెట్ కలుస్తూ నడుస్తూ ఉంటేనయ్యా స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేదయ్యా. నువ్వు పంచి వీచోరుకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి కిళ్ళి సిగరెట్ పంపించే, నువ్వు వెళ్ళిపో. చూస్తుంటే మీరు 20 ఏళ్ళు చిన్నవాళ్ళు అయినట్టున్నారు. నువ్వు వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళనే ఉంటానయ్యా. వెళ్ళొచ్చే. ఏమిటి, ఆయన నాకు ఉద్యోగం పెట్టడం, అది నువ్వు నమ్మడం, అసలు నీకేమైనా బుద్ధి ఉందా? అదేట్రా, ఆయన మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు? విషయం అనుకున్నాం కదా రా. నువ్వెన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలరా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు, రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా, 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 ముద్దు నిద్ర నానా. మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోతానయ్యా. వెంకట్రావు, వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏంటి సార్ మీరు అనేది? ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది, మనిషి పరపద కంటే జీవనోపాధి చాలా విలువైంది, మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్ నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నా చాదనని మీరే అన్నారు కదా, అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి, అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్ ప్రతిసారి నాతో పోటీ పడి నాకు ఉద్యోగం రాకుండా ఇప్పించావు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతం నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్నా. నాన్నా, 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 నాన్నా.